వాగర్దవి వాగర్ద ప్రతిపత్త జగత ప్యతరం వందే పార్వతీ పరమేశ్వరు శ్రీమద్ విఘనస గౌరవే నమ భక్తివర్ణ ప్రాక్షకులకి మూడు ఏడు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు మాసం శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి సోమవారం పౌర్ణమి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ఆరు నిమిషాలలో పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి వర్జం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలలో పది గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తం సూర్యోదయం ఐదు ముప్పై మూడు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఐదు గడిలు తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలను ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలను ఉదయం తొమ్మిది గంటల వరకు రాహుకాలం సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు బ్రహ్మయోగం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు విష్ట ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బాలవ తెల్లవారుజన నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు వ్యాస పౌర్ణమి దీనినే గురు పౌర్ణమి అని చెబుతూ ఉంటారన్నమాట మన పెద్దలు తెలియజేశారు వ్యాసపేట అని ఉంటుంది అమ్మాటెలా ఇంటూ మార్కులో ఉంటుంది ఆ వ్యాసపేట మీద మన ఇంట్లో ఉండే గ్రంథాలు ప్రతి హైందవ సనాతనమైన సాంప్రదాయంలో ప్రతి హిందూ ఇంట్లో కూడా రామాయణము భారతము భగవద్గీత ఉండాలి ఆచరించాలి అర్చించాలి అవి లేకపోతే హిందువు కాదని అనుకోవడానికి లేదు ప్రతి హిందువులోనూ వాడు బ్లడ్లోనే నర నరాల్లో రక్తంలో హైందవమైన ప్రతి ఒక్కరి రామాయణ భారత భాగం ప్రతి ఒక్క హిందువుని కూడా అడిగితే వాడు పుస్తకాలు ఉన్నంత మాత్రాన వాడు దానికేననుకోవడానికి లేదన్నమాట ప్రతి హిందువుకి రామాయణం అంటే ఏంటో తెలుసు భారతం అంటే తెలుసు భగవద్గీత తెలుసు అన్నమాట కాబట్టి ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి ఈ వ్యాసపీఠం మీద ఎలా ఉంటుందని చెప్పినా ఆ వ్యాసపేటం మీద చక్కగా ఈ పుస్తకాల గ్రంథాలు పెట్టి అర్చన చేసి మీ గురువుని తీసుకురావాలి చాలామంది అని కూడా చదువు చెప్పి అయిన గురువు స్కూల్లో అనుకుంటారు వాళ్ళు లౌకిక గురువులమాట లౌకిక గురువు లౌకికంగా నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి లౌకిక విద్యలు అనమాట అవన్నీ అది అసలైన విద్య కాదు కానీ లౌకిక గురువు కూడా ఆయన కూడా ఆరాధిస్తే తప్పేమీ లేదు కానీ అసలైన విద్య ఏదే అంటే నిన్ను కాన్ఫిడెన్స్గా నిడ నిలబెట్టి నిన్ను తరింపజగల శక్తి సామర్థ్యాలు విద్య ఏదన్నా ఉందంటే ఆధ్యాత్మిక విద్య ఆ గురువే ఆధ్యాత్మిక గురువు గురు గు అంటే చీకటి రు అంటే చీకట గు అంటే వెలుతురు అన్నమాట చీకట పాలద్రోలేటువంటి వాడు గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలోని నడిపించేటువంటి వాడు గురువు అటువంటి గురువు వ్యాసుడు అనమాట మనకి వేళ ఆయనే కృష్ణద్వైపాయనుడుగా రకరకాల పేర్లతో మనకు వ్యాసులు వచ్చారు బదిరిలో ఇప్పటికి కూడా ఆయన ఆశ్రమం కూడా ఇప్పటికి కూడా ఉంది ఆయన రచించినటువంటి ఆ కొండ కూడా చక్కగా పుస్తకాకారంలోనే ఉంటుందన్నమాట మహాభారతాన్ని అక్కడ రచించాడు ఇప్పుడు కూడా వ్యాసుడు ఉన్నాడు అనేక ప్రదేశాలు సంచరిస్తూ ఉంటాడైనా కొంతమంది దర్శనం కూడా జరిగింది అది అదృష్టం ఉండాలి అలాగే వ్యాసులు వారు ఇప్పటికి కూడా ఉన్నారు కాబట్టి వ్యాసున్నే ఒకవేళ మీ ఆధ్యాత్మికంగా నువ్వు అజ్ఞానంలో ఉండి ఈ పూజ చేసుకొని అయినా ఈ పారాయణ చెయ్యి ఈ జపం చేయి నిన్ను మౌల్డ్ చేసి నీ అజ్ఞానాలు తొలగి మంచి మార్గంలో నిన్ను నిలబెట్టి నీ కుటుంబంలోని సమస్యల నుంచి బయట నిన్ను దైవికంగా నేను నడిపించగల గురువు ఎవరైనా ఉంటే వాడే ఆధ్యాత్మికమైన గురువు అనమాట అదే ఆధ్యాత్మికని విద్య కూడా అదే ఈవేళ మనం చదువులే ఉపయోగమేవి లేవండి ఈవేళ పది లక్షలు ఇరవై లక్షలో లేదా కోటి రూపాయలు ఖర్చు పెట్టి చదవడం ఒక డాక్టరో లేకపోతే ఒక ఇంజనీరో ఏదో చేసుకోవడం మళ్ళీ పది పదికి పది సంపాదించడమే అయిపోతుంది తప్ప ఈవేళ ఏదైనా మానసికంగా సమస్య వచ్చిందంటే వీళ్ళు తట్టుకోగలుగుతున్నారా ఊరి వేసుకుని చచ్చిపోవడం ఏదో తాగేయడం చచ్చిపోవడం ఇలాగ తట్టుకోలేకపోవడం సమస్యలు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఈ లౌకిక విద్యలు అయిపోవమాట ఆధ్యాత్మిక విద్యలో నువ్వు ఎలా ఉండాలి నువ్వేంటి అనేది ఉంటుంది అందుకే తల్లిదండ్రులు పెద్దలు మాతృదేవో పితృదేవో పితృదేవోభవ గురుదే భవ అతిథి భవ అన్నారు ఇవన్నీ ఎందుకన్నారు తల్లిదండ్రులు ఉంటే కనుక వెనక నీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు నీకేం పర్వాలేదు మేము పర్వాలేమేమన్నా ఎందుకు భయపడుతున్నా ధైర్యం చెప్తారు మనకు చేయగలనా చేయలేకపోయినా ఆ ధైర్యమే మీకు వెయ్యి రెట్లుగా మీకు వెయ్యి ఏనుగుల బలాన్ని మీకు ఇస్తుంది ఆచార్యదేవోభవ గురువు ఉన్నాడు ఏమైనా మీకు సందేహం కలిగింది కష్టాల్లో ఉన్నారు ఏమంటే నాకు ఎలా ఉంది గురువుగారు ఏం చేయాలి ఏంటి అడిగితే కంకర పడకమ్మల అని చెప్పి ఏదో విషయం చెప్పి మీకు భయం లేకుండా చెప్పేటువంటి వాడు గురువు తప్ప మిమ్మల్ని భయపెట్టేటువంటి వాడు గురువు కాదన్నమాట అటువంటి వాడు గురువు అజ్ఞానం నుంచి పారద్రులు జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు అతిథి భవ నీకున్న సంపాదన సద్వినియోగం చేస్తున్నావా లేదా భగవంతుడు అతిథి రూపంలో మీ ఇంటికి వస్తారు కాబట్టి భోజన సమయంలో ఎవడొచ్చినా సరే వాడికి భోజనం పెట్టాలి ఎవడైనా ఒత్తిడి తలుపులు మూసేయకూడదన్నమాట కాబట్టి భోజనం పెట్టాలి పది మందికి జీవరాశులకి పక్షులకి పశువులకి ఎవరికైనా సరే ఆ భోజన సమయంలో చేయ అతిథిదేవో ఇవన్నీ కూడా భారతీయ సనాతనమైన సాంప్రదాయంలో ఉన్నాయి గురువుని ఆచరించాలి వ్యాసుడు ఎవరో కాదు వ్యాసం వశిష్ట నక్తారం శక్తే పౌత్రమకల్మషం కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే విష్ణువే నమో బ్రహ్మ బ్రహ్మనిదయే వాసియ నమో నమ అని చెప్పారు వ్యాసుడే విష్ణువు విష్ణుడే వ్యాసుడు శక్తి వశిష్ఠుడు పరాశరుడు ఆయన కుమారుడు వ్యాసుడు కాబట్టి ఈయన ఎంత ధరించాడో చూడండి అటువంటి స్వామి మనకి భారతం అందిందంటే వ్యాసుడు ద్వారానే అష్టాధ పురాణాలు అంది అంటే వ్యాసుడు ద్వారానే కొత్త గ్రంథాలన్నీ కూడా మన వ్యాసుడు ద్వారా వ్యాసుడు మన గురువుగారు అన్నమాట కాబట్టి అందుకే వ్యాస పౌర్ణమి రోజులు వ్యాసు ఆరాధించాలే తప్ప వేరే వేరే గురువుల్ని వేరే వేరే దేవాలయాలు అర్చన చేయడం కాదు మన గురువు వ్యాసుడు మీకు ఇష్టమైతే చదువుకుని గురువు అయితే తెచ్చుకుని ఆయన వ్యాసుడిగా భావించండి స్కూల్లో చదివినా ఆయన ఇంటికి తెచ్చి వ్యాసుడిగా భావించి బట్టలు పెట్టి కాళ్ళు గడి చేయండి లేకపోతే మీ ఇంటి పురోహితుడు మీ అర్చకుడు మీ గురువు జ్ఞాన కుల గురువులు ఇవంతా ఉంటారు అటువంటి వాడిని ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు గడిగా నీళ్లు జల్లుకుని ఒక పంచి పెట్టి ఆయన చక్కగా స్వయంపాకాన్నో ఏద ప్రసాదాన్నో ఆయనకి ఇవ్వండి ఆయన ద్వారా ఆశీస్సులు పొందండి గురువు ద్వారాగా ఆశీర్వజనం పొందితే ఈ రోజుని గురు పౌర్ణమి రోజుని పడకుండా సమస్యలన్నీ తొలగిపోతాయి గురువు మీ ఇంటికి వస్తేనే అదృష్టం గురువు ఏదడిగినా ఇచ్చేయాలి ఇంట్లో ఏదడిగినా సరే పరిస్తుందే అది ధర్మం అన్నమాట గురువు మీ ఇంటికి అనుకోకుండా వచ్చాడు అనుకోండి ఎందుకు వచ్చారండి అంటారు అలా అనకూడదు అన్నమాట వచ్చాడు అంటే ఎన్నో తీర్థాలు మీ ఇంటికి వచ్చినట్టు ఇంకా రహస్యం ఏమిటంటే బ్రాహ్మణ కుడిచెవి ఎందు సర్వ నదీ తీర్థ జలాలు ఉంటాయి గంగా జల తీర్థ జలాలు ఉంటాయి అందుకే వాళ్ళు తప్పు గమ్ముని చెవు పట్టుకు వినకూడదు విన్నప్పుడు చెవు పట్టుకుంటూ ఉంటారు కుడి చెవి కాబట్టి ఎందుకంటే తీర్థజాల బ్రాహ్మణ చెవిలో ఉన్నాయి అలాగే గురువు కూడా అంతే సర్వదేవత అసలు పరమాత్మే గురువు అంటే ఎవరో కాదు వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడే పరమాత్మ జగద్గురు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్వాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ పరబ్రహ్మ పరబ్రహ్మేణ గురువుగా వస్తాడు తప్ప గురువు వేరు దేవుడు వేరు అనుకోకూడదు పరమాత్మే వస్తాడు గురువుగా మాట ఎందుకంటే అనేక నిదర్శనాలు ఎన్నో మాట మనం తరించలేనప్పుడు కూడా ఎంతో నేనే ఉదాహరణ మన గురువులు లేరు మనకి ఎవరు మనకి ఈ విద్య చెబుతారు ఎలా నేర్చుకోగలుగుతాం అన్న సందర్భంలో కూడా చెప్పే గురువులు కూడా ఈ కాలంలో లేరు అన్నమాట సరిగ్గా చెప్పేటువంటి వాళ్ళు లేరు స్వార్థం కామం అసూయ ఈర్షాద్వేషాలతో అసూయితోటి ఈర్షాద్వేషాలతో ఉన్నారు అప్పుడు చాలామంది ఎవరో మంచివాళ్ళు కొంతమందే ఉన్నారు కానీ గురువును కూడా ఎంచుకోవడం చాలా కష్టమే ఈ రోజుల్లో గురువు దొరుకుతాడు కానీ శిష్యులు ఎంతమంది దొరకచ్చు గురువు మటుకు మాట కాబట్టి అందుకే గురువు విషయంలో చాలా జాగ్రత్తగా గురు వ్యక్తి వ్యక్తిగత విషయాల్లో మనం వెళ్ళకూడదు ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏమిటి ఆయన కూడా చూడాలి తప్ప గురువుగారు భార్య గారు గురువుగారు కొడుకు గారు గురువుగారు అలా ఉంటారు అలా ఉంటారు గురువుని ఎప్పుడు కూడా విమర్శించకూడదు ఆయన విద్వత్తును చూడాలి తప్ప ఆయన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకూడదు చాలా తప్పు మాట అది తెలుసుకోవాలి ఇవన్నీ కూడా కాబట్టి వాళ్ళు ఏం చేసినప్పటికీ లోక కళ్యాణం ఏదో ఉంటుంది సాధారణంగా అది ఏం ఉండదు కాబట్టి ఆ విషయాలు జోలికి వెళ్ళకుండా వ్యాసుణ్ణి గురువుగా భావించి లేదా వ్యాసుని చదువుకొని విష్ణు సహస్రనామాన్ని వ్యాసుడు ద్వారా వచ్చే కదా అష్ట అష్టాధ పురాణాలు అవన్నీ కూడా చక్కగా ఇవాళ చదువుకోవడం చక్కగా ఆయన అర్చించడం విశేషంగా ఆరాధించడం చేయాలి ఆయన ఏమంటాడంటే వ్యాసుడు నేను గురువు నేను గొప్ప చెప్పుకోవట్లేదు ఆయన వసనాద్ వసితం భువనత్రయం సర్వభూత నివాసస్థోసి వాసుదేవ నమోస్తుతే వాసుదేవుడు నమస్కారం చేస్తున్న ఈ విశ్వంతా కూడా వసుదేవుడు వాసుదేవుడు నారాయణుడు వ్యాప్తమై వాసం ఉన్నాడు అంతా ఉన్నాడు పరమాత్మ ఆయన కృష్ణుడే పరమాత్మ భగవంతుడు ఆయనే గురువు ఆయనే దేవుడు ఆయన ఆరాధించండి అని చెబుతాడు అందరికీ కూడా కాబట్టి భగవంతుడు ఆరాధ భగవంతుడే గురువుగా వస్తాడన్నమాట గురువు నిర్ణయం భగవంతు నిర్ణయం అలాగే డైరెక్ట్గా గురువు భగవంతుడి వెళ్ళిపోకూడదు గురువు ఉంటాడు గురువు ద్వారానే జ్ఞానం పొందాలి ఒక మార్గం అనేది ఉందండి నాకు అవసరం లేదండి నాకు ఆత్మ కనబడిపోతుంది నాకు అన్నీ తెలిసిపోతున్నాయి నాకు గురువులు అవసరం లేదు అనకూడదు అన్నమాట ఎందుకంటే భగవంతుడు ప్రతినిధిని పెడతాడు గుళ్ళోకి వెళ్తే అర్చకులు ఎలా ఉంటారో అలాగే మనం తరించాలంటే ఒక గురువుని పెడతారు గురువు ద్వారా నువ్వు సాధన ద్వారా వెళ్ళ అనుభవపూర్వకంగా వెళ్ళాలి తప్ప అనుభవం లేకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదు కానీ ఆ యోగం కలగదు కాబట్టి గురువు ద్వారానే మనం విద్యలు నేర్చుకుంటే విద్యా వినయ సంపన్నత కూడా కలిగి ఉండాలి ఆ గురువు కూడా ఆ గురువుని కూడా మనం గౌరవించాలి వ్యక్తిగత విషయాలకు వెళ్ళకూడదు ఎప్పుడు ఏ గురువు అయినప్పటికీ కూడా గురువులు కూడా గురువులు గురువులలాగే ఉండాలి తప్ప చెప్పేదొకటి చేసేదొకటి ఈర్ష్య అసూయ గుణాలతోటి ఉండకూడదు సంస్కారం కలిగి ఉండాలి గురువులు అనేటువంటి వాడు చెప్పేటువంటి వాడు సంస్కారం కలిగి ఉండాలన్నమాట అలా ఎంతోమంది ఉన్నారు మహానుభావులు వాళ్ళు ఉండబట్టే ఇంకా ఇవాళ ఇలా ఉంది కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలు జ్ఞానాన్ని కలిగించే విద్య ఆధ్యాత్మిక విద్య మన అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం వైపు మార్గాన్ని భగవత్ మార్గం వైపు మన భగవంతుని చూపించేటువంటి వాడు గురువు అన్నమాట అటువంటి గురువుని వాళ్ళు తలుచుకోవడం మీ గురువుగారు నమస్కారం చేసుకోవడం ఇలా చేసుకుని మీ గురువు గారి దగ్గరగా లేకపోయినా ఆయన తలుచుకోవడం ఆయన ఫోన్ చేసి మాట్లాడటం లేదా ఇంటికి రప్పించు చక్కగా ఆరాధన చేసి ఆయన ద్వారా ఆశీస్సులు పొందాలి చేస్తే మంచిది అని చెప్పారు అలా చేయమని చెప్పి గురు పౌర్ణమి యొక్క విశేషత వ్యాసపీఠాన్ని కూడా అర్చన చేసి మీకున్న ఇంట్లో గ్రంథాలు ఉండాలి ఆ గ్రంథాలు అర్చన చేయాలి అర్చన చేసి ఆ గ్రంథాలు కూడా పఠనం చేస్తే చాలా మంచిది అని చెప్పారు ఈరోజు పౌర్ణమి కాబట్టి గురు అవడం వల్ల అన్ని కార్యాలకి చాలా అనుకూలం భగవద్గీతలో ఈరోజు కృష్ణపరమా తృతీయ అధ్యాయంలో ఏం చెబుతున్నారంటే ప్రతిబోధితం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణముని మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతేం అష్టాదశాధ్యాయుణీం అంబాత్వామనుసందామి భగవద్గీతే నియమ్య భరతర్షభ నియమ్యారతర్షభ ప్రజాహిహేన్యం జ్ఞాన విజ్ఞాననాశనం నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహిహేనం జ్ఞాన విజ్ఞాననాశనం అంటున్నారు కాను అర్జున మొదట ఇంద్రియాలను వశపరుచుకో తర్వాత పిదప జ్ఞాన విజ్ఞానాలను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామాన్ని దూరం చేశాయి అప్పుడు నీకు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్తున్నాయి ఇంద్రియాని ఇంద్రియేభ్యే పరం మనహ మనసస్థు పరం బుద్ధి యో బుద్ధే పరాస్తుత యో బుద్ధే పరాస్తుత సహ ఇంద్రియాని పరాణ్యాహుహ ఇంద్రియేభ్య పరం మన అంటున్నారు పరం బుద్ధి యో బుద్ధే పరాంతస్తు సహా అని చెప్పడం జరుగుతుంది స్థూల శరీరం కంటేను ఇంద్రియాలు బలీయంగా సూక్ష్మాలు శ్రేష్ఠులు అని శ్రేష్ఠులు అని చెప్పడం జరిగిందన్నమాట స్థూల శరీరం కంటే ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా చాలా బలమైనటువంటిది శ్రేష్టమైన కంటే అత్యంత శ్రేష్టమైన సూక్ష్మమైనది ఆత్మ శరీరంలో మన ఆత్మ ఉంటుందండి ఆత్మ ద్వారా బుద్ధి మనస్సు ఇంద్రియాలు అవన్నీ పనిచేస్తాయి కానీ ఆత్మక సంబంధం ఉండదు ఇదే విచిత్రం అనమాట ఆత్మకు అవన్నీ అంటావు కానీ ఆత్మ ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి ఆత్మ వెళ్ళిపోతే చెయ్యవు అన్నమాట ఈ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది దేహంలోంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకేం ఉండదు అన్నమాట చాలామంది అనుకుంటారు ఆత్మశాంతి అంటారు వాడికి ఆత్మశాంతి ఏమి ఉండదు అన్నమాట ఆత్మ ఎప్పుడు శాంతిగానే ఉంటుంది చంపబడడం చావడం కాల్చబడటం వినేటువంటి ఆత్మకెప్పుడు ఉండవు అన్నమాట అండి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ లోపరుచుకొని ఈ మనస్సుని కానీ బుద్ధిని కానీ చిత్తాన్ని కానీ ఈ ఇంద్రియాలు మనం నిగ్రహించుకున్నాం అనుకోండి ఆత్మనికి వశమైపోతుంది మన వాళ్ళు పొరపాటు ఇక్కడే చేస్తారన్నమాట మనసు దగ్గర ఇంద్రియాల దగ్గర బుద్ధి దగ్గర కూడా వీళ్ళు వక్రించి దాన్ని కాపాడుకోలేక ఆత్మని సరిగ్గా అర్థం చేసుకోలేక విడి దానికి గురువు కావాలన్నమాట అది చాలా గొప్పదని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అందుచేత ఇంద్రియాల కంటే మనస్సు దానికంటే బుద్ధి దానికంటే ఆత్మ చాలా గొప్పదయ్య ఆత్మను ఏదో రకంగా మనం తెలుసుకోవాలని చెప్పడం జరిగింది స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం